మీ ఫేవరెట్ హీరోల తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినిమా టాపిక్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన జై సినిమా సినిమాకు హిందీ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. బాలకృష్ణ కెఎస్ రవికుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం గత ఏడాది సంక్రాంతి సీజన్లో విడుదలై మంచి వసూళ్లను రాబట్టి హిట్ అనిపించుకుంది. ఇక ఈ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ను రీసెంట్గా వారం క్రితం అదే టైటిల్తో యూట్యూబ్లో విడుదల చేశారు. అలా విడుదలయిందో లేదో ఈ చిత్రం ఇప్పటికే 19 మిలియన్స్ వ్యూస్ను రాబట్టుకుంది. ఇక ఈ సినిమాకు హిందీ ప్రేక్షకులు అంతలా కనెక్ట్ అయ్యారు. కామెంట్స్ చూస్తే కూడా చాలా పాజిటివ్గానే ఉన్నాయి. దాదాపు కామెంట్స్ అన్నీ పాజిటివ్గానే వస్తున్నాయి. గత కొంతకాలంగా తెలుగు డబ్బింగ్ సినిమాలు నార్త్ ప్రేక్షకులను విశేషంగా ఆదరిస్తున్నాయి. అందులో ఇప్పుడు నటసింహం బాలకృష్ణ గారి సినిమా చేరడం నందమూరి ఫ్యాన్స్లో మంచి ఊపును అందుకుంది. ఇక జయసింహ హిట్ కావడంతో ప్రస్తుతం బాలకృష్ణ కెఎస్ రవికుమార్తో రెండోసారి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు రూలర్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇటీవలే ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ థాయిలాండ్లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా సోనాల్ చౌహాన్ వేదిక నటిస్తుండగా సీనియర్ నటి భూమికా చావ్లా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుందట. సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.